हाय फ्रेंड्स अंदर बहुजु नैन राजमा गिंजल तो कर्री चुना टमाटा राजमा गिंजल तो चूँ कपना कदा राजमा गिंजल इवेवाली नईट मोतम नीन आलरे मुझे नापेटा रात्रा नापेटा इप्ड मन दी तो टमाटा वैसी कर्री चुस्की राजमा गिंजल टमाटा क्री और उल्लिपाई नागरू टमाटाल रूम पचिमिपकायू करवेपाक मुझे इवन पकन पटेक गिंजल चूँ बउल वेवाली इंजो का नील पोसको मुझे पोयल गिंजेकी उड़कपेवाली एंत उड़कते अंत मंचदी उड़कपेक कूर वंक मुझे उड़को आ तर वी इवं उड़की इपड़ी पकन पटेद बां इदे पोय मीद मल्ली वेरे बांडी पेट्टेसुकुंदाम इगोंडि बांडी वेडक्कंगाने 2 टेबल स्पून आयिल वेसेसुकुंदाम नूने चक्कगा वेडेक्किन तर्वात पोपु दिनुसुलु वेसुकोवालंडि नूने वेडेक्किंदंडि इप्पुडु पोपु दिनुसुलु वेसुकुंदाम पच्चिशनगपप्पु मिनपप्पु आवालु इगोंडि तालिंपु वेगुतुन्नायि कदा इप्पुडु एन्नि मिरपकायलु 2 ముక్కలు వేసుకోవాలి కరివేపాకు 1 రెబ్బ పోపు దినుసులు వేగంగానే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలండి 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇవి కూడా ఇందులో వేసేయాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను పసుపు 1/2 స్పూన్ ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలపాలండి ఇవన్నీ ఒక్క నిమిషం మగ్గించాం కదా ఇప్పుడు ఉడికించిన రాజ్మా గింజలండి ఇవి కూడా ఇందులో వేసేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ వేసి ఒక్కసారి ఇలా కలిపేసి మూత పెట్టుకుందాం 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందామండి 2 నిమిషాల తర్వాత ఎలా ఉందో చూద్దామండి ఇది చక్కగా ఉడికిపోయాయండి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మగ్గిపోయిని కదా ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుందాం కారం 1 స్పూన్ కారం ధనియాల పొడి వేసాం కదండి ఒకసారి ఇలా కలిపేసి 1 నిమిషం పాటు మూత పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడు 1 నిమిషం తర్వాత మూత తీసుకుందాం కారం చక్కగా మగ్గింది కదండి ఇప్పుడు ఇందులోని నీళ్లు పోద్దాం ఈ నీళ్లు పోసి చక్కగా మళ్ళీ బాగా ఉడికించాలండి మూత పెట్టుకుందాం మళ్ళీ 2 నిమిషాల పాటు 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి ఎలా ఉందో కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు పొయ్యి కట్టేసుకుందాం చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీనిని ఒక బౌల్ లోకి తీసేద్దాం కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపి తీసేద్దామండి ఇదిగోండి రెడీ అయిపోయింది రాజ్మా గింజలతో టమాటా కర్రీ అండి ఇది వేడివేడి అన్నంలోకి రోటీలోకి చాలా బాగుంటుందండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి ఉంటా అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి బై అండి।